ఓ దిక్కు పవన్ కళ్యాణ్ ఇన్స్టాగ్రామ్ లకు ఎంట్రీ ఇచ్చిన లక్షల ఫాలోవర్లను దక్కించుకొని సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులు కొడుతుంటే ఇంకో దిక్కు పవనేశ్వర పవనేశ్వర అని ఎలివేషన్లు ఇచ్చే బండ్ల గణేష్ అన్న మాత్రం పవన్ కళ్యాణ్ మీద వస్తున్న వార్తల్ని ఖండఖుకుంటా హాట్ హాట్ హాట్వీట్లతోని అదే సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నాడు ఇట్లా బండ్ల గణేష్ అన్న సినిమా ఫంక్షన్ల స్పీచ్లతో ఇంటర్వ్యూలలో జవాబులతోనే కాదు ట్విట్టర్ లో కూడా గట్టిగానే పోస్ట్లతో మాస్ మాస్ అని అనిపిస్తున్నాడు ఇక నిన్నయాల సోషల్ మీడియాలో ఓ పుకారు వెయ్యి చేస్తున్నది పవన్ కళ్యాణ్ మూడో బారి అన్న తట్టు కొడుతున్నది ఇప్పటికైతే ఇడుపు కాయిదాలు ఒక్కటి తీసుకోకుండా దాని సపరేట్ సపరేట్ ఉంటున్నారు జల్దినే విడాకుల దాకా కూడా ఓ తట్టు అని ఓ సైట్ వాళ్ళు వార్త రాసిరు ఇక సోషల్ మీడియా అంటే తెలిసిందేనాయ పుట్నమంత పుకారు తట్టల కొద్ది మాల్ మసాలా కలిపి టైటిల్లు తమ్మినేళ్లు పెట్టి గరం గరంగా అప్లోడ్ చేసి మంది ముగ్గడ పెడుతుంటారు అట్లనే ఆలు కూడా రాసినట్టున్నారు ఆ ముచ్చట చూడంగానే కాటమరాయుడికి కట్టర్ భక్తులైన బండ్లన్నకు చెక్ చేస్తే పక్కున వాళ్ళకి ఎంత కోపం వచ్చిందట నీకు ఎవరు చెప్పిరా లఫోట్ అనుకుంటీ పెట్టి అరుచుకున్నాడు ఇట్లా అసలుకే నర్మ పవన్ కు ఆయనకు గ్యాప్ అనుకొని గురుజీ మీద గుణపండి ట్వీట్ లతోనే డైరెక్ట్ అటాక్ దిగుతున్నాడు ఇదే ఒక వార్త వచ్చే వరకాల బండ్లన్న గుండెల మండి అవతల మీద బండ్ కోపంతో కోపంతో ట్వీట్ పెట్టిండు కావచ్చు ఇంకోదికి ఇప్పటికే జనసేనాని మూడు పెళ్లి చేసుకున్నాడు ఇద్దరు భార్యలు మార్చిండు అనుకుంటా పక్క పార్టీలు తీరొక్క మాటలతో మంట పెడుతుండే అది చాలన్నట్టు ఇప్పుడు ఈ గాసిప్ కూడా గాలి ఎదురుగుతున్న వరకలా అటు పాలిటిక్స్ లా ఇటు సినిమా ఇండస్ట్రీ ముచ్చట్లు జోరుగానే నడుస్తున్నాయి అయినా బండ్లన్న అంతే అనరంటావు గానీ సోషల్ మీడియా అన్నాక స్టార్లు సెలబ్రిటీలు యాక్టర్ల మీద ఏదో ఒకటి రాస్తూనే ఉంటారు కొన్ని కొన్నిసార్లు తెలిసి తెలియకుండా ఇన్ రాగా రాసేసి తప్పకుండా కారం ఉప్పు కూడా చల్లి స్పైసీగా చేసి పెడుతుంటారు నీకు పవన్ ఫ్యానుగా భక్తునిగా కోపం రావచ్చు తప్పు లేదు కానీ మరీ ఇట్లా ట్విట్టర్ అనే వాళ్ళకి రీట్వీట్ చేసుకుంటా బూతులు తిడితే ఇట్లానే ఎంత కాదన్నా తెల్లారి లేస్తే సినిమాలు సోషల్ మీడియాలో ఒకరు ముఖాలు ఒకరు చూసుకోవాల్సిన వాళ్ళే ఒకళ్ళతో ఒకరికి అక్కరునోళ్లే కదా అని అనుకుంటా బండ్ కోపాన్ని చూసిన నెటిజన్లు కామెంట్ చేయబట్టారు అయినా ఆవేశాన్ని ఆపగలంగానే అభిమానం ఆపలేమని అంటారు కానీ అభిమానంతో